నమస్కారం. భీమవరం పట్టణంలో ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ సోమవారం పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఇందులో భాగంగా పట్టణంలోని పలు వార్డుల్లో 1,29,00,000 రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. అనంతరం వర్షాకాలం ప్రారంభం కావడంతో వార్డుల్లో డ్రైనేజీ వ్యవస్థ పనితీరును ఆయన పరిశీలించారు. 35 వార్డుల్లోని ప్రజలు వర్షం వచ్చినప్పుడు డ్రైనేజీ నీరు బాగా ఇబ్బంది పడుతున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వెంటనే డ్రైనేజీలోని మట్టి చెత్తను తొలగించాలని మున్సిపాలిటీ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అలాగే భీమవరం మండలం తాడేరు గ్రామ రైతులకు సబ్సిడీపై వచ్చిన కృషి ట్రాక్టర్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాలకు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధి లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. ఈ కార్యక్రమాలలో ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ ఎం శ్యామల, ఏఎంసీ చైర్మన్ తిరుమాని ఏడుకొండలు, పార్టీ నాయకులు కామన నాగేశ్వరరావు, కోమటి రాంబాబు, నామన మహేష్, తోట భోగయ్య, కోడే యుగంధర్ తదితరులు పాల్గొన్నారు. నరసాపురం డివిజన్ నూతన సబ్ కలెక్టర్గా సి విష్ణు చరణ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మరింత వేగవంతం చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటానని, మారుమూల గ్రామాల ప్రతి నిరుపేదలకు సంక్షేమ ఫలాలు అందించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానని తెలిపారు. ప్రజలు కోవిడ్ పైన అప్రమత్తంగా ఉండి సమదూరం పాటించి విధిగా శానిటైజర్, మాస్కులను ఉపయోగించాలని కోరారు. నా పేరు విష్ణు చరణ్. నేను 2019 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ని అండి. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న తర్వాత నర్సాపురం సబ్ కలెక్టర్గా నాకు పోస్టింగ్స్ రావడంతో నేను ఇవాళ ఇక్కడ ఛార్జ్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఇవాళ మార్నింగే 9:00కి కలెక్టర్ గారు వీసీ తీసుకున్నారు. వీసీ తీసుకున్న తర్వాత అసలు సబ్ డివిజన్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, టార్గెట్స్ ఏంటి, ఏం అచీవ్ చేయాలి అన్న దాని గురించి జనరల్ బ్రీఫింగ్ ఇచ్చారు కలెక్టర్ గారు. సో ఛార్జ్ తీసుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా కలెక్టర్ గారు చెప్పిన విషయాల మీద ఎక్కువ దృష్టి పెట్టడం జరుగుతుంది. కలెక్టర్ గారు చాలా విషయాలు చెప్పారండి, ఎన్ఆర్ఈజీఎస్ ప్రోగ్రామ్స్ గురించి కానీ, అగ్రికల్చర్ యాక్టివిటీస్ గురించి కానీ, దాని తర్వాత కోవిడ్ యాక్టివిటీస్ గురించి కానీ, మన డిస్టిక్లో ఏ స్టేటస్ ఉంది, మన నర్సాపురం డివిజన్ ఏ స్టేటస్ ఉంది అన్నది కొంచెం బ్రీఫ్గా చూడడం జరిగింది. సో ఆ టార్గెట్స్ని మీట్ అవ్వడానికి కొంచెం కష్టపడాలి. నా సబ్ డివిజన్లో ఉన్న ప్రతి ఆఫీసర్ కూడా సహకరిస్తారని కోరుకుంటున్నాను. సో మెయిన్గా ఇంతేనండి, నాకు ఫస్ట్ థింగ్ అంటే నేను ఇప్పుడే జాయిన్ అయ్యాను కాబట్టి నాకు కరెక్ట్గా పూర్తిగా అవగాహన ఎక్కువ లేదు, రిపోర్ట్స్ కోసం అడిగాను. భీమవరంలో మొట్టమొదటిసారిగా పాత ఇనుప వ్యాపారం ప్రారంభించిన కోనాపతి సుబ్రహ్మణ్యం మృతికి ఈ యూనియన్ సభ్యులు సంతాపం తెలిపి వికలాంగులకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యూనియన్ సభ్యులు మాట్లాడుతూ భీమవరంలో వ్యాపార అభివృద్ధికి కృషి చేసి ఎంతోమందికి ఆశ్రయం కల్పించారని అన్నారు. ఆయన మరణం పాత ఇనుప సామాను యూనియన్ సభ్యులకు తీరని లోటని అన్నారు. ఈ కార్యక్రమంలో బొమ్మిడి కుటుంబ సభ్యులు, ఏఎంసీ చైర్మన్ తిరుమాని ఏడుకొండలు, చెరుకువాడ రంగసాయి, రామ్మూర్తివర్మ, గంటా త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. అమలాపురం డివిజన్లోని కొన్ని మండలాల్లో కోవిడ్ కేసులు అధికమవుతున్న నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేసి తగిన చర్యలు చేపట్టాలని ఆర్డీఓ ఎన్ఎస్బీబి వసంతరాయుడు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం అమలాపురంలోని ఆయన కార్యాలయంలో డివిజన్లో కోవిడ్ ప్రస్తుతం పరిస్థితి, చేపడుతున్న నియంత్రణ చర్యలపై మెడికల్, ఎంపీడీఓ తదితర శాఖల అధికారులతో సమీక్షించి మాట్లాడారు. జిల్లాలో మిగతా డివిజన్ల కంటే అమలాపురం డివిజన్లో అధికంగా కేసులు నమోదవుతున్నాయని అన్నారు. డివిజన్లో కోవిడ్ 2వ దశలో ఉన్న మండలాల్లో కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ కొన్ని మండలాల్లో పెరుగుతున్నాయని అన్నారు. ఉప్పలగుప్తం, అల్లవరం, రావులపాలెం, కాట్రీన్కోన, ఐపోలవరం మండలాల్లో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని, ఈ మండలాల అధికారులు ప్రత్యేక దృష్టి సారించి నియంత్రణకు తగిన చర్యలు చేపట్టాలని తెలిపారు. ఒక గ్రామంలో 10 కేసులు నమోదైతే ఆ గ్రామాన్ని కంటైన్మెంట్ జోన్, రెడ్ జోన్గా ప్రకటించాలని, సంబంధిత పేషెంట్ ఇళ్లకు కోవిడ్ స్టిక్కర్ను అంటించాలని ఈఓపీఆర్డి పంచాయతీ సెక్రటరీలను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో డివిజనల్ పంచాయతీ అధికారి విక్టర్, డీడీఓ శాంతమణి, ఎంపీడీఓలు, ఈఓపీఆర్డి పంచాయతీ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గ కేంద్రమైన పీగన్నవరం మండలం
లంకల గన్నవరంలోని పలు ఆలయాల ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం సోమవారం నిర్వహించారు. గ్రామంలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారు, వెంకటేశ్వర స్వామి, రాజగోపాల స్వామి వారి ఆలయాలకు ధర్మకర్తలు ప్రమాణం చేశారు. మహాలక్ష్మి అమ్మవారి దేవాలయ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు కొండేటి చిట్టుబాబు ముఖ్యఅతిథిగా పాల్గొని వీరిచే ప్రమాణ స్వీకారం చేయించి మాట్లాడారు. ఆయా గ్రామాలలో మరింత అభివృద్ధి జరిగేలా పాలక మండలి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆలయాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక జాగ్రత్తలు చేపట్టాలని తెలిపారు. ఆలయ భూములు అన్యాక్రాంతం అవ్వకుండా చూడవలసిన బాధ్యత పాలక మండలిపై ఉంటుందని గుర్తు చేశారు. మరి ఎల్కేజీ నుంచి పీజీ వరకు కూడా మరి చదువుకునే అవకాశం కల్పిస్తున్నారు. అది కూడా ఇంగ్లీష్ మీడియంలోనే చదివే అవకాశం మీకు ఇస్తున్నారంటే చిన్న విషయం కాదు. మరి మీ దాంతో కాకుండా మరి ప్రతి పిల్లవాడు మంచి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మిడ్ డే మీల్స్ లో మరి ఆయన సొంత మెనూ తయారు చేసి మెనూ ప్రకారం మంచి మరి జగనన్న మంచి భోజనం పెడతారు. మరి అదే కాకుండా మూడు జతల్లో యూనిఫారం ఇవ్వటం అనేది మరి చిన్న విషయం కాదు. మరి గత ప్రభుత్వం చూసాం, ఉన్న స్కూల్ మూసేసేవారు మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఏర్పాటు చేసి ప్రతి పేద పిల్లవాడు కూడా ఇంగ్లీష్ మీడియం చదవాలి, మరి వాళ్ళకి అన్ని సౌకర్యాలు మనకు కల్పించాలని చెప్పి స్కూల్స్ అన్ని కూడా నాడు నేడు పెట్టి ప్రతి స్కూల్లో కూడా త్రాగటానికి నీరు మరి మరుగుదొడ్లు స్కూళ్ళు బెంచీలు అన్ని కూడా పూర్తి స్థాయిలో కార్పొరేట్ స్కూల్లో ఏ విధంగా ఉన్నదో అదే దానికంటే భిన్నంగా మరి ఇవాళ మన ప్రభుత్వ పాఠ. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఎన్నబొత్తుల ఆనంద్, యూత్ కన్వీనర్ ఆర్య శ్రీను, అంకాని సత్యబాబు, దోమేటి దుర్గారావు, గ్రామ సర్పంచి పసలపూడి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆలమూరు మండలం జొన్నాడ వద్ద రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్న లారీని విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారు. సోమవారం ముందస్తు సమాచారంతో జొన్నాడ కాకినాడ వెళ్లే ఆర్ఎండ్బి రోడ్లో ఎస్ టర్నింగ్ వద్ద విజిలెన్స్ డిఎస్పీ ముత్యాల నాయుడు, సిఐ రమేష్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా కంచికిచెరల నుండి కాకినాడకు పీడిఎస్ బియ్యాన్ని తరలిస్తున్న లారీని విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించి స్వాధీనం చేసుకున్నారు. ఈ లారీలో సుమారు 17.50 టన్నుల రేషన్ బియ్యం గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. విజిలెన్స్ ఎస్పీ దర్యాప్తు చేస్తున్నారు. రావులపాలెం జొన్నాడ గౌతమి పాత బ్రిడ్జిపై సోమవారం ఒక వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెంది ఉన్నాడు. ఆలమూరు మండలం జొన్నాడుకు చెందిన తాసం రామచంద్రమూర్తి కిరాణా వ్యాపారి సోమవారం కిరాణా సరుకుల కోసం మోటార్ సైకిల్పై రావులపాలెం వెళ్లారు. తిరిగి వచ్చే క్రమంలో ఆయన మృతదేహం జొన్నాడ వైపు పాత బ్రిడ్జిపై గుర్తించారు. మృతదేహం సమీపంలోనే మోటార్ సైకిల్ నిలిపి ఉంది. ఎస్ఐ సోమన శివప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.